అన్నిటికంటే ముఖ్యంగా ఏమి నేర్చుకోమంటున్నాడు? భక్తి. ఏంటిది భక్తి? ఇది నేను మీకు చెప్పాలా? ఇక్కడ ఉన్నప్పుడు చెబుతా, ఇంటికాడు ఎవరు చెబుతారు? చేసేది ఏం లేదు, ఎవరికి వాళ్ళు చెప్పుకోవటమే. అక్క వింటున్నావా? అక్క ఎవరు చెప్పుకోవాలి? నీకు నువ్వే, నీకు నువ్వే. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నీలో ఉండి చెబుతుంటాడు, నువ్వు బాగా మంచిగా భక్తి చేస్తుంటేనే పర్లేదు అబ్బాయి, నువ్వు బాగానే ఉన్నావు లైన్లో అంటాడు. నువ్వేదన్నా కాస్త ట్రాక్ తప్పావు అనుకో, కొద్దిగా తేడా పడుతుంది, చూసుకోమ్మా, కొద్ది సరి చేసుకోమ్మా కాస్త అని చెప్పి చెబుతుంటాడు. ఆత్మీయ చెవులు బాగా పనిచేసినోడేమో విని లైన్లోకి వస్తాడు, అవి మొద్దుబారిపోయినోడేమో లైన్లో ఉండడం. కొంతమంది విచిత్రమైన జీవులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరన్నా ప్రోత్సహిస్తే లైన్లో ఉంటారు, లేకపోతే సల్లారుతుంటారు. ఈ మూడో రకం విచిత్రమైంది ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళే ఉంటారు. నేను గతంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, గుర్తుందో లేదో. ఓ ధనవంతుడి దగ్గర చాలా సొమ్ము ఉందంట. ఈ సొమ్ముని కాపాడుకోలేక సత్తనాడు వాడు. డబ్బు సంపాదించటం ఇన్నగసాట్లో, సంపాదించిన దాన్ని కాపాడుకోవటానికి డబల్ అగసాట్లు పడతాడు ధనవంతుడు. అర్థమైందా? నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉండును అన్నట్లుగా సంపాదన చేయటం ఒక ఎత్తు అయితే, కాపాడుకోవటం రెండో ఎత్తు. మంచి కాపలావాడిని ఒకడిని ఎంపిక చేసుకోవాలని చెప్పని తిప్పలబడి తిరుగుతూ ఉన్నాడు సరైనడు తగల్లా. ఓ చోట కుస్తీ పోటీ జరుగుతుంది. కుస్తీ పోటీ జరుగుతుంటే బ్యాచ్లు ఫస్ట్ ఒక జత వచ్చారు, ఫైట్ చేసుకున్నారు, ఒకడు గెలిచాడు, తర్వాత ఇంకో జత వచ్చారు, అట్లా చూస్తున్నాడు. ఫైనల్లో ఒకడు రాబోతున్నాడు, అసలు వాడు ఇంకా రాలా ఏమి లేదు, కానీ వాడు పేరు ఎత్తగానే అక్కడున్న జనం అంతా కూడా గోలగోలు చేశారు, గందరగోళం చేశారు. అబ్బో, సింహం వస్తుంది, పులి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని ఏళ్ళ కొట్టి గోళ చేసి గందరగోళం చేశారు. నిజంగానే వాడు వచ్చాడు, వచ్చినోడు కూడా సరిగ్గా ఉన్నాడు, బాగుంది. సరే ఏది, ఎంతసేపు జనం కలవరపోయారేంది, ఈడు వస్తుంటే ఈడెంతలావు పనివాడు అని చెప్పని ఆడు కనిపెట్టాడు ధనవంతుడు. నిజమే, వాళ్ళు ఏళ్ళేసి గోళ చేసినట్టు ఈడు పనివాడే. ఆ ఎదురున్న ప్రత్యర్థితో రెండు మూడు దెబ్బలు కూడా ఫైట్ జరగల, ఒకేసారి అలా పట్టుకున్నాడు, గిరగిర తిప్పాడు, నేలకేసి కొట్టాడు, ఆడు అయిపోయాడు. ఈడికే గెలుపు వచ్చింది. ఈడికి కూడా ఆశ్చర్యం కలిగింది ధనవంతుడికి, అమ్మ బాబోయ్, ఈడు మహాబలుడిలాగా ఉన్నాడరా, ఎంత బాగా కొట్టేశాడు అని చెప్పని ఈడు అది అయిపోయిన తర్వాత ఆడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అబ్బాయి, ఈ కుస్తీ పోటీల్లో ఉండి నీకు ఎంత ఇస్తారు అంటే నాకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్పాడు. దానికి 10 ఎక్కువ ఇస్తా, నువ్వు ఇలా కుస్తీలు కూడా చేయవసరంలా, నా ధనాగారాన్ని కాపలా కాస్తే చాలు, వస్తావా అన్నాడు. ఓ, ఎందుకు రాను, తప్పకుండా వస్తా, నాకు కావాల్సింది అదే అన్నాడు, పోయాడు. ఇక ఆ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కొద్ది రోజులు నడిచింది ప్రశాంతంగా. ఓ రోజు 3 వచ్చారు ఆ ధనాగారం దగ్గరికి. 3 ఇటు కళ్ళ ముందే పోయారు, ఈడు చూస్తానే ఉన్నాడు, కానీ ఈడేం చేయలే వాళ్ళని, అక్కడక్కడే తిరుగుతున్నాడు, ఈడి కళ్ళ ముందే పోయారు, కానీ ఈడేం చేయలే వాళ్ళని చూస్తున్నాడు. పోయారు, ఏదో వాళ్ళకి చిక్కిన కాడికి దోచుకున్నారు. ఇక ఎక్కువ లేట్ చేయకుండా స్పీడ్గా వెళ్ళిపోయారు. మరుసటి రోజు ప్రొద్దుటే ఆ ధనవంతుడు వచ్చి చూసుకున్నాడు, ఆడి సొమ్ములో కొంత పోయి ఉంది. వీడిని అడిగాడు, ఏమబ్బాయి కాపలా జాగ్రత్తగా కాసావా, కొంత సొమ్ము తగ్గింది, ఏమైంది ఏందని అడిగాడు. అడిగితే ఈడు చెప్పాడు, 3 వచ్చారండి, నా కళ్ళ ముందే వచ్చారు, తీసుకున్నారు, పోయారు అన్నాడు. మరి నువ్వెందుకు రాయాడు ఉందన్నాడు. నిన్ను కాపలా పెట్టింది ఎందుకు, నువ్వు చేసేది ఏంది, వాళ్ళు నీ కళ్ళ ముందే వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అడ్డగించలేదు అని అడిగాడు. అంటే అడ్డగించేవాడినే కానండి, నువ్వు చూశాను కదరా ఆ రోజు, ఒక్క దెబ్బకే వాడిని చంపేశావు కదరా, ఎందుకురా మరి వాళ్ళని అడ్డగించలేదు అని అంటే, అడ్డగించేవాడినే కానండి, నాకు ఒక బలహీనత ఉందండి అన్నాడు. బలం ఎంత ఉందో ఒక బలహీనత కూడా ఉందన్నాడు. ఏంటా బలహీనత అంటే, నేను ఫైటింగ్లోకి దిగాలంటే నాకు ఏళ్ళేసేవాళ్ళు కావాలన్నాడు. ఏమన్నాడు,
నాకు ఏళ్ళు లేచేవాళ్ళు కావాలి, ఏళ్ళు లేచి అదిగో పులి వస్తుంది, సింహం వస్తుంది, ఓ మహాబలుడు వస్తున్నాడు, ఇప్పుడు పోటు పొడుస్తాడు అంటేనే నేను ఎవరినైనా ఏదైనా చేసేది. అలా చెప్పేవాళ్ళు లేకపోతే నా వల్ల కాదన్నాడు. అట్టంటోడిని ఏమంటాం మనం? ఇంకప్పుడు ఏం చేయాలా? ఇక ధనవంతుడు కూడా వాడితో పాటు కూర్చొని దొంగోళ్ళు వచ్చేటప్పుడు అదిగో ఇప్పుడు పులి వస్తుంది, సింహం వస్తుంది, ఇప్పుడు ఫైట్ చేసేదని ఈ ఏడ భజన చేసుకుంటూ కూర్చుంటాడు వాడికి. మీరు నవ్వుతున్నారు కదా, మీలో చాలామంది వ్యవహారం ఇంతే ఉంటుంది. పక్కనోడు పిలవపోతే ఆదివారం కోటానికి కూడా రెండు రకాలు ఉన్నారు మీలో. ఏమనుకోకండి, మళ్ళా మన మాట స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆత్మీయుడైన వాడు నిన్ను పిలవకపోతే కోటానికి కూడా ఎగ్గొడతావు నువ్వు. ఏంది బాబు అంటే నన్ను ఎవరు పిలవలేదంటావు. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే పక్కన ఒకళ్ళు ఉండి వీళ్ళకి పుషింగ్ ఇవ్వాలన్నమాట, ప్రోత్సహిస్తే ముందుకేస్తారు అడుగు, లేకపోతే అక్కడే కూర్చుంటారు. తిమోతితో పౌలన్న అంటున్నాడు, ఇప్పటిదాకా నేను ఉన్నాను రబ్బాయ్, ప్రోత్సహిస్తాను, ఎంకరేజ్ చేస్తాను, తప్పు దిద్దుతాను, ఖండిస్తాను, బుద్ధి చెబుతాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. ఓ తిమోతి జాగ్రత్త, ఇక నీ టైంని వేస్ట్ చేయొద్దు. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోయా. ఇప్పటిదాకా నేనుండి నీకు చెప్తాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నీకెవరు చెప్పరు నానా. నువ్వు చేసే చూస్తారు తప్ప నిన్ను హెచ్చరించేవాళ్ళు కానీ, ఖండించేవాళ్ళు కానీ, బుద్ధి చెప్పేవాళ్ళు కానీ, నేర్పించేవాళ్ళు కానీ ఎవరు ఉండరు తిమోతి. అందుకే దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవభక్తి సాధన నీకు నువ్వే చేసుకోవాలి అన్నాడు. నేను చిలకలూరుపేట వచ్చిన తొలి రోజుల్లో, ఒకసారి స్తోత్రం చెప్తారా అందరూ? చిలకలూరుపేట వచ్చిన తొలి రోజుల్లో ఇక్కడ నన్ను ప్రోత్సహించడానికి నాకెవరు లేరు. నేను హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆత్మీయులైన దైవజనులు ఎవరో నాకు తగ్గోళ్ళు నాకు ఉన్నారు కాబట్టి, బాయ్ ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకుని అనగలిగే వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి చిలకలూరుపేట వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు, భయం చెప్పేవాళ్ళు, పురికొల్పేవాళ్ళు ఎవరూ లేరు. కొద్దిగా నా ఆత్మీయ జీవితం క్షీణించడం మొదలుపెట్టింది. అర్థమయ్యింది, నేను దేవుని ముందు కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఈ వచనంలో నుంచి నాతో మాట్లాడాడు. దేవభక్తి విషయంలో ఎవరు నీకు ప్రోత్సహించరు నాయన, అవకాశం ఉంటే నిన్ను దిగజారుస్తారు, చల్లారుస్తారు, వెనక్కి లాగుతారు, కానీ ముందుకు నెట్టేవాళ్ళు ఎవరు ఉండరు నాయన. ఒక్క పరిశుద్ధాత్మ అంటే నేనే నీకు సహాయకుడను, నా వైపే చూడు, నీకు నీవే బుద్ధి చెప్పుకో, నిన్ను నీవే హెచ్చరించు, నీకు నీవే దేవభక్తి విషయంలో సాధన చేసుకో నాయన. ఇలా నువ్వు కానీ నిలబడగలిగావంటే ఇక నువ్వు అనేకుల్ని నిలబెట్టేవాడవవుతావు అని దేవుడు మాట్లాడాడు.